హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే డిఎస్ఎస్బీ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరైతే మనం ఇప్పుడైతే దానికి సంబంధించిన షార్ట్ నోటీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది వరకు అయితే చూడండి ఇక్కడైతే మనం డిఎస్ఎస్బీకి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడైతే మనకు ఇంపార్టెంట్ నోటీస్ వచ్చేసి మనకు ఇక్కడైతే మనం ఆన్లైన్ అప్లై మాత్రమే చేయాలి సో మనం ఆఫ్లైన్ చేస్తే మాత్రం రిజెక్ట్ అవుతుంది సో ఇక్కడ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ నవంబర్ టూ ట్వంటీ త్రీ నుండి ఆ తర్వాత క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ డిసెంబర్ టూ ట్వంటీ త్రీ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన వేకెన్సీస్ మరియు ఇక్కడైతే గ్రూప్ తర్వాత నేమ్ ఆఫ్ పోస్ట్ తర్వాత పోస్ట్ కార్ అనేది ఇక్కడ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు సో మీకు సంబంధించిన పోస్ట్ అనేది దీంట్లో అయితే చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ స్కోల్ అంటే మనం అడ్వర్టైజ్మెంట్ చూసుకోవచ్చు సో ఇక్కడైతే మనకు పోస్ట్ కోడ్ తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన నేమ్ అనేది ఇక్కడైతే పోస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఫార్మసిక్ హోమోపతి అని ఈ విధంగా వస్తుంది సో దాంట్లో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో వేకెన్సీస్ అనేది సో దీంట్లో అయితే చూసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే పోస్ట్ కోడ్ తర్వాత ఇక్కడైతే పోస్ట్ నేమ్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి సో మీరైతే మీకు సంబంధించిన ఎలిజిబుల్ దేనికి ఉన్నారో సో మీరైతే దీంట్లో చూసి అప్లై అనేది చేసుకోండి సో ఈ విధంగా పోస్ట్ కూడా వస్తుంది తర్వాత నెంబర్ వస్తుంది ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ సంబంధించిన పోస్ట్ నేమ్ అనేది వస్తుంది జూనియర్ రేడియోగ్రఫీ టెక్నీషియన్ అని సో ఈ విధంగా విధంగా అయితే మనకు టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీంట్లో అయితే అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా దీంట్లో అయితే మీరైతే జాగ్రత్తగా చూసుకొని మీరైతే అప్లై చేసేయండి సో మీరైతే ఎండో వరకు అయితే ఈ వీడియో చూస్తే మీకైతే ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో క్లాట్గా చూస్తే మీకైతే అర్థమవుతుంది సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండు వరకు అయితే చూడండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు డిఎస్ఎస్వికి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో దీంట్లో అయితే మనకు అండర్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజు ఉంటుంది ఆ తర్వాత ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు సో ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు ఆఫీషియల్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ అయితే మనం ఎప్పుడైనా మీరు లాగిన్ అయి చేసి ఉంటే మీరు ఇక్కడ క్లిక్ టు సైన్ ఇన్ కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత టెన్త్ హుల్ నెంబర్ తర్వాత ఇయర్ పాసింగ్ తర్వాత పాస్వర్డ్ తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఒకవేళ మీరు ఎప్పుడైనా చేసి ఉంటే ఇక్కడైతే లాగిన్ చేసుకోండి లేకపోతే ఇక్కడైతే క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా సో దీని మీ క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకోండి సో చదువుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క అప్లికెంట్ నేమ్ అనేది మీకు టెన్త్ మేమలో ఏ విధంగా ఉన్నదో సో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సేమ్ యాస్టిస్గా మీకు సంబంధించిన తింతుమేమోలో ఏ విధంగా ఉంటే ఆ తర్వాత ఇక్కడ రీఎంటర్ సో ఒక్క నేమ్ అనేది రెండు సార్లు అయితే ఎంటర్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డే సో మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి డే మంత్ ఇయర్ అనేది దీంట్లో అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత ఇక్కడైతే మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీ యొక్క మంత్ ఏదై ఉంటుందో సో మంత్ అనేది ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెట్ చేసుకోండి ఆ తర్వాత రీఎంటర్ అనేది ఇక్కడైతే మళ్ళీ ఇంకోసారి అయితే ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెన్త్ రూల్ నెంబర్ తర్వాత రీఎంటర్ టెన్ రూల్ నెంబర్ ఇచ్చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడు పాస్ అయ్యారో సో దానికి సంబంధించిన పాసింగ్ అనేది దీంట్లో అయితే కన్ఫామ్గా టూ 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 టైమ్స్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేయండి సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత మీ యొక్క జెండర్ సో మీరు మేలా ఫీమేల్ అనేది దీంట్లో ఇచ్చేయండి తర్వాత రీఎంటర్ జెండర్ ఇక్కడ జెండర్ అనేది ఇచ్చేయండి తర్వాత నేషనాలిటీ సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇండియన్ అనే వచ్చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేయండి తర్వాత రీఎంటర్ అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ రెండు రెండు సార్లు అయితే ఇవ్వాలి ఎందుకంటే కన్ఫర్మ్ అన్నమాట తర్వాత మదర్ నేమ్ తర్వాత రీ రీ మదర్ నేమ్ అనేది ఇచ్చేయండి కన్ఫామ్గా రెండు రెండు సార్లు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి ఒకవేళ ఆల్రెడీ మీకు మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడైతే తీసుకోదు ఆ తర్వాత రీఎంటర్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి ఆ తర్వాత రీఎంటర్ వచ్చేసి మనకు మళ్ళీ ఈమెయిల్ అడ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ ఉన్నాయి కదా సో ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మొబైల్ నెంబర్ ఉండేది ఓటీపీ నుండి ఇక్కడ ఓటీపీ వస్తుంది ఆ తర్వాత ఈమెయిల్ నుండి ఒక ఓటీపీ వస్తుంది సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఆధార్ కార్డు ప్రూఫ్ ఐడి ఉంటే ఇక్కడ వేసేయండి సో ఆ తర్వాత దానికి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఆ తర్వాత రీఎంటర్ చేసేయండి తర్వాత ఆధార్ ఆధార్ కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో సో అదే విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేయండి ఆ తర్వాత సేమ్ రీఎంటర్ చేసిన తర్వాత తర్వాత మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఒకటి అప్పర్ కేస్ అంటే క్యాపిటల్లో ఏ ఏ టు జెడ్లో ఒక ఆల్ఫాబెట్ కావాలి తర్వాత లోవర్ కేస్ అనేది స్మాల్ ఉండాలి తర్వాత ఒకటి మనకు నెంబర్కి ఉండాలి తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అనేది మనకు ఎయిట్ క్యారెక్టర్స్ అయితే ఉండాలి పాస్వర్డ్ సో ఈ విధంగా అయితే సేమ్ యాజ్టీస్గా రీఎంటర్ పాస్వర్డ్ చేసిన తర్వాత ఇక్కడ అండర్టేకింగ్ ఉన్నాయి కదా సో దీంట్లో అయితే టిక్ చేసేయండి ఈ విధంగా చేసిన తర్వాత ప్రివ్యూ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ అగ్రి అనేది చేసుకున్న ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకున్న కట్టు ఉంటే ఇక్కడ సబ్మిట్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం సైన్ ఇన్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ తర్వాత మంత్ ఇయర్ అనేది ఇచ్చేయండి ఆ తర్వాత మీ యొక్క అత్యంత రూల్ నెంబర్ అనేది ఇచ్చేయండి తర్వాత ఇయర్ పాసింగ్ తర్వాత మీరు పాస్వర్డ్ ఏది ఇచ్చారో సో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే సైన్ ఇన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు బోర్డ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే చూపెడుతుంది మన నేమ్ తర్వాత ఫాదర్ నేమ్ మదర్ నేమ్ తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ వెరిఫై ఉంటే వెరిఫై తర్వాత మోడిఫై కూడా దీన్ని అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లై ఫర్ న్యూ అప్లికేషన్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకైతే అప్లైకి సంబంధించిన ఇక్కడ డెస్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో దీంట్లో అయితే పోస్ట్ నేమ్ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన డేట్ క్లోజింగ్ అనేది ఇక్కడైతే చూసుకోండి తర్వాత ఫీజు అనేది ఆటోమేటిక్గా ఇక్కడైతే మనకు అవబడుతూ ఉంటాయి సో మీరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో సో దాంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటిదో సో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అప్లై అనే ఆప్షన్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఇక్కడైతే మనకు పోస్ట్ అప్లై ఫర్ ఉన్నాయి కదా సో ఇక్కడ సంబంధించిన మన పోస్ట్ నేమ్ తర్వాత ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది వస్తుంది ఆ తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అయి ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ సంబంధించిన అనేది ఇక్కడ అయితే మనం అడ్రస్ అయితే ఇవ్వాలి సో ఇక్కడైతే మీ యొక్క అడ్రస్ ఇచ్చేయండి మీ ఇంటి నెంబర్ తర్వాత మీ ఊరి పేరు అనేది చేసిన తర్వాత ఆ తర్వాత మీ యొక్క పన్ ఇక్కడ పిన్ కోడ్ ఉంటాయి కదా సో మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ సేమ్ చెక్ ఉన్నాయి కదా ఈ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా అయితే సో ఒకవేళ లేకపోతే దీంట్లో అన్బాక్స్ అనేది ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత వేరే ఉంటే ఇక్కడైతే వేరే పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీరు ఆ ఓబీసీ అండర్టగిరీ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడైతే ఒకటి అయితే గమనించండి సో ఇక్కడ ఓబీసీ వాళ్ళు ఢిల్లీ నివాసి ఉంటే వాళ్ళకైతే రిజర్వేషన్ అనేది ఉంటుంది సో ఒకవేళ వేరే స్టేట్ నుండి వాళ్ళు అప్లై చేస్తే మాత్రం ఓబీసీ వాళ్ళు వాళ్ళైతే కేటగిరీ కింద అయితే పోతారు సో ఇది మాత్రం గమనించండి సో అయితే క్యాటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఇష్యూ డేట్ సో ఎప్పుడు ఇష్యూ అయినో దానికి సంబంధించిన డేట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి ఆ తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ సో ఏ స్టేట్ నుండి ఇష్యూ అయిందో దానికి సంబంధించిన ఇక్కడైతే స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇష్యూ సో ఇక్కడైతే సర్టిఫికేట్ ఇష్యూ అదారిటీ ఎవరు ఇక్కడ ఇష్యూ చేశారో తహసీల్దార్ తర్వాత గవర్నమెంట్ ఆధారిటీ ఉంటాయి కదా సో దానికి సంబంధించిన ఇష్యూ అనేది ఇక్కడైతే సచివాలయం ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సబ్ కేటగిరీ వచ్చేసి మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే త్రీ ఇయర్స్ అనేది దీంట్లో అయితే టిక్ చేయండి తర్వాత డిజబుల్ డిఫెన్స్ పర్సన్ ఉంటే దీంట్లో అయితే టిక్ చేయండి తర్వాత ఎక్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ తర్వాత ఇక్కడైతే డెఫినెట్గా ఎబ్ల విండో డివోర్స్ అనేది దీంట్లో ఏమైనా ఉంటే దీంట్లో టిక్ చేయండి సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిబార్ట్ బై బోర్డ్ ఆర్ ఎనీ అదర్ ఏజెన్సీ సో మీరైతే బోర్డు నుండి ఎప్పుడైనా డిబార్ అయినారా అని అంటున్నారు సో ఒకవేళ ఉంటే ఎస్ చేసే లేదా నో ఆన్ చేసేయండి సో ఇక్కడ అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడైతే డిక్లరేషన్ మీద అయితే ఈ విధంగా అయితే టిక్ బాక్స్లో వేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చారు సో ఇక్కడైతే మనకు ఫోటో ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ ఫోర్ ఎయిటీ ఇంటూ సిక్స్ సెవెంటీ టూ అనేది ఫిక్సల్ అనేది ఉండాలి తర్వాత ఫిఫ్టీ కేబీ నుండి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉండాలి జేపీజే ఫార్మేట్లో సో ఇదైతే గమనించండి సో ఇక్కడ గ్రోప్ ఫోటో ఆన్లైన్ కూడా ఇక్కడైతే మనం చూసుకోవచ్చు అన్ని సో ఇక్కడైతే చూస్ ఫైల్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నేమ్ పడ్డ తర్వాత ఇక్కడ అయితే అప్లోడ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు దీంట్లో అయితే ఫోటో అనేది వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ మనకు సంబంధించిన సిగ్నేచర్ అనేది సేమ్ ఇక్కడ ఇక్కడైతే మనకు ఫార్టీ కేబీస్లో అనేది సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేయండి సో ఇక్కడ నేమ్ వచ్చిన తర్వాత ఇక్కడైతే అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అనేది అవపడుతుంది సో ఇక్కడైతే హైట్ వెయిట్ అనేది ఇక్కడ అయితే చూసుకోండి సో చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తమ్ము ఇంప్రెషన్ అనేది ఉండాలి సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసి చేసి చేసిన తర్వాత ఇక్కడైతే మనకు లెఫ్ట్ హ్యాండ్ తంబ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది సో ఇక్కడ వెయిట్ వచ్చేసి మనకు వన్ టెన్ ఉండాలి తర్వాత హైట్ వచ్చేసి వన్ ఫార్టీ అనేది ఉండాలి ఇక్కడ జేపీజే ఫార్మేట్లో ఫార్టీ కేబీస్లో అనేది ఇక్కడైతే సైజ్ అనేది ఉండాలి సో ఇదైతే క్లారిటీగా మీరు అయితే జాగ్రత్తగా అనేది అప్లోడ్ చేసేయండి సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన అప్లోడ్ రైట్ హ్యాండ్ ఇంప్రెషన్ ఉంటాయి కదా సో మీకు రైట్ హ్యాండ్ తమ్ము సో అయితే ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు నేమ్ అని వస్తుంది తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే మనకు రైట్ హ్యాండ్ తంబ్ అనేది వస్తుంది ఇక్కడ ఫార్టీ కేబీస్లో అనేది అప్లోడ్ చేయాలి జేపీజే ఫార్మేట్లో సో ఈ విధంగా తర్వాత అన్ని క్లారిటీగా ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడైతే మనకు ఏ పోస్ట్ అనేది మనం అప్లై చేసుకున్నామో సో ఆ పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే వస్తుంది సో ఇక్కడైతే మనకు ఈ విధంగా క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత టిక్ బాక్స్ ఈ విధంగా అయితే ఇచ్చేయండి సో నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మనం ఫిల్ చేయాలన్నమాట సో ఇక్కడైతే మనం క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారో సో ఆ క్వాలిఫికేషన్ అయితే వస్తుంది తర్వాత డిసిప్లిన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకైతే లోడింగ్ అయితే అవుతుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ అనేది ఇచ్చేయండి మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో సో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేయండి ఆ తర్వాత మీ యొక్క స్టేట్ సో మీరు ఏ స్టేట్ నుండి ఉన్నారో సో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు అయితే బోర్డు సో మీ యొక్క బోర్డ్ అనేది ఉంటే ఇక్కడ ఆధార్ ఇచ్చేయండి సో ఆధార్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఏ బోర్డు ఉంటుందో సో ఆ బోర్డు నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడైతే పాసింగ్ ఇయర్ సో అంటే పాసింగ్ మంత్ అనేది ఇచ్చేయండి సో ఇప్పుడు పాస్ అయ్యారు మంత్ అనేది ఇచ్చేయండి తర్వాత దానికి సంబంధించిన ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇన్సర్ట్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు క్వాలిఫికేషన్ అనేది ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి సో ఒకవేళ దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు ఎడిట్ అయిపోతాయి సో ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ డిలీట్ చేసి మళ్ళీ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే కేర్ఫుల్గా అయితే మీరైతే అప్లై ఇది క్వాలిఫికేషన్ అయితే ఇచ్చేయండి సో మీరు ఏ పోస్ట్కు ఎంచుకున్నారో సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ హై క్వాలిఫికేషన్ అయితే వస్తాయి సో వేరే దానికి అయితే మనం యాడ్ చేయలేము సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు డూ యూ వాంట్ టు ఫైనలీ సేవ్ అని ఉంటాయి కదా సో ఇప్పుడైతే మనం ఎటువంటి చేంజ్ అయితే చేయలేము సో ఇక్కడైతే మనకు డూ యూ వాంట్ టు ఫైనల్ సేవ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇప్పుడైతే మనం ఫైనల్ చేసే తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చిన తర్వాత డూ యూ వాంట్ టు సేవ్ ఫైనల్లీ ఇఫ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఈజీ క్లిక్ ఆన్ క్యాన్సిల్ సో ఒకవేళ ఏమైనా ఎడిట్ ఉంటే క్యాన్సిల్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చిన తర్వాత మనకైతే మన ఫామ్ అనేది ఇక్కడైతే సేవ్ అనేది అయిపోతుంది సో నెక్స్ట్ అయితే మనకు ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకైతే ఫైనల్ సబ్మిషన్ అనేది ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ ఫోటో మన సిగ్నేచర్ తమ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడైతే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్ని చూసుకోవచ్చు సో ఏమైనా మిస్టేక్ ఉన్నా ఇక్కడైతే మనం ఎడిట్ పర్సనల్ డీటెయిల్స్ తర్వాత ఎడిట్ ఫోటో అండ్ సిగ్నేచర్ తర్వాత ఎడిట్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు సో తర్వాత అయితే మనం ఎడిట్ చేయలేం సో ఇప్పుడైతే క్లారిటీగా చూసుకోండి తర్వాత అయితే మనకైతే ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు మెన్షన్ చేయలేదు సో మీరైతే జాగ్రత్తగా అయితే ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ అనేది జాగ్రత్త అయితే చూసుకోండి క్లారిటీగా చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ మీద అయితే బాక్స్లో ఇక్కడ టిక్ బాక్స్లో ఇచ్చేయండి సో టిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇక్కడ డిక్లేర్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత అని క్లా కేర్ఫుల్గా చూసుకున్న తర్వాత ఇక్కడైతే సబ్మిట్ ఫైనల్ అప్లికేషన్ ఉన్నాయి కదా సో దీనిమైతే క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్గా సబ్మిట్ అనేది అయిపోతుంది సో ఈ విధంగా అయితే అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది సో ఓకే మీద అయితే ఈ విధంగా అయితే క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ప్రింట్ కావాలి కాబట్టి ఇక్కడైతే మనకు ప్రింట్ అప్లికేషన్ కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ సెలెక్ట్ పోస్ట్ అప్లైడ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే పోస్ట్ వస్తుంది తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ప్రింట్ అనేది పప్పప్ అనేది సేవ్ అయిపోతుంది మనకు ఈ విధంగా సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ప్రింట్ దిస్ పేజ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో చేసిన తర్వాత మనకైతే ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది ఈ విధంగా సో దీంట్లో అయితే పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది సేవ్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీరైతే ఈ విధంగా అయితే అప్లై ఆన్లైన్ చేసుకోండి ఏమైనా మిస్టేక్ లేకుండా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో కామెంట్ ఇవ్వండి నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను సో మళ్ళీ అయితే మనకైతే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు మీరైతే జాగ్రత్తగా అనేది అప్లై ఆన్లైన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ అని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్